చిరంజీవి బాలకృష్ణ దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమకు మూల స్తంభాలుగా ఉన్న హీరోలు ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడము ఒకరి ట్రెండును మరొకరు ఫాలో అవ్వడము వీళ్ళకలవాటు చిరంజీవి బ్రేక్ డాన్స్లను ఇంట్రడ్యూస్ చేస్తే బాలయ్య వెంటనే ఫాలో అయ్యాడు బాలకృష్ణ నుంచి సమరసింహారెడ్డి లాంటి సీమ వస్తే వెంటనే చిరు ఇంద్రా తీశాడు అలా ఒకరికి ఇంకొకరు స్ఫూర్తి ఇస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా బాలయ్య అడుగుజాడలో నడవాలనుకుంటున్నాడు చిరంజీవి బాలకృష్ణ నూటొకటవ చిత్రం రైతులో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర పోషించడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే బి రాకతో రైతు సినిమాకి బోల్డంత క్రేజ్ పెరిగింది ఆ సినిమా మొదలవక ముందే అందరి దృష్టిని ఆకర్షించింది ఇప్పుడు ఇదే గేమ్ ప్లాన్ చిరు కూడా అవలంబించబోతున్నట్లు టాక్ చిరు నూట యాభైవో సినిమా చేస్తే అందులో నేను నటిస్తానని ఇదివరకెప్పుడు అమితాబ్ మాట ఇచ్చాడు ఇప్పుడు ఆ ఆఫర్ ని చిరు వాడుకోవాలని చూస్తున్నాడట ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో అమితాబ్ కోసం ఒక పాత్ర సృష్టించాలని చిరు ఉబలాట పడుతున్నాడట వెంటనే బిగ్ బీన్ కలుసుకొని ఆయన్నుంచి మాట తీసుకోవాలని చిరు ప్రయత్నిస్తున్నాడట అమితాబ్ ఉన్నాడంట ఆ సినిమాకొచ్చే క్రేజ్ వేరుగా ఉంటుంది దాంతో చిరు సినిమాకు ఊహించినంత మైలేజ్ యాడ్ అవుతుందని మరి అమితాబ్ ఏమంటాడో చూడాలి కానీ ఒక విషయంలో మాత్రం బాలయ్యని దాటేశాడు చిరు చిరంజీవి నూట యాభై సినిమా ఖైదీ నెంబర్ నూట యాభై బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ని దాదాపు ఒకేసారి షూటింగ్ మొదలుపెట్టాయి రెండు సినిమాలకు ఒకేసారి బిజినెస్ మొదలైంది ఇప్పుడు రెండు సినిమాలు ఒకేసారి సంక్రాంతికి రాబోతున్నాయి దాంతో ఆటోమేటిక్ గానే రెండు సినిమాల మధ్య పోటీ పెరిగింది అభిమానులు పోలికలు వెతికేస్తున్నారు ఏ ఎంత మార్కెట్ జరిగింది ఎవర్ని ఎవరు బీట్ చేయబోతున్నారు ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ వసూలు చేస్తుంది అనే లెక్కలు మొదలైపోయాయి దాంతో తెలియకుండానే బాలయ్య వర్సెస్ చిరంజీవి అంటూ ఈ రెండు సినిమాలు ఢీ కొట్టుకోవడానికి సిద్ధమైపోయాయి ఇమేజ్ పరంగా అభిమానం గణం పరంగా బాలయ్య చిరులు దాదాపు ఒకే రేంజ్లో ఉన్నారు అయితే రెండు సినిమాలతో పోలిస్తే చిరు సినిమాకే ఎక్కువ మార్కెట్ జరిగింది బాలయ్యకి అరవై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే చిరు విషయానికి వచ్చేసరికి అది ఏకంగా ఎనభై ఐదు కోట్ల వరకు ఉంది శాటిలైట్ విషయంలోనూ చిరు బాలయ్యని దాటేశాడు గౌతమిపుత్ర శాతకర్ని టీవీ తొమ్మిది కోట్లకు కొనుగోలు చేసింది ఖైదీ నెంబర్ నూట యాభై మాత్రం ఏకంగా పద్నాలుగు కోట్లు అడుగుతోందని టాక్ ఈ లెక్కన శాటిలైట్ విషయంలో బాలయ్యపై చిరువుదే పైచేయనమాట మరి బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల్లో ఏది గెలుస్తుందో దేన్ని సంక్రాంతి విజేతగా నిలబడతారో చూడాలి సో బాలయ్యని చిరువు కాపీ కొడుతున్నాడా చిరంజీవిని బాలయ్య కాపీ కొడుతున్నాడా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి